పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ చెప్తోంది దేశాయ్ నిజంగా ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది ఆమె ఎందుకు అలా అంటోందంటూ ఇప్పుడు అంతారు కూడా షాక్లో ఉన్నారు ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అసలు పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు అంటూ చెప్తోంది దీనికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు చూసి షాక్లో ఉన్నారు పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ్కి మధ్య విడిపోయి చాలా ఏళ్ళైన పిల్లల కోసం కలిసే ఉన్నారు సో పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పేరు జనసేన అని మాత్రమే సో పవన్ కళ్యాణ్కి నాకు అనుబంధం అంటే అది పిల్లల వల్లనే అంతే తప్పితే నా పర్సనల్ లైఫ్లో ఆయనకి ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేదని అలాగే ఏ విషయాలు కూడా ఆయన పట్టించుకోరంటూ సో పవన్ కళ్యాణ్కి సంబంధించి నాకు మధ్యలో బాండింగ్ అంటే కేవలం అఖీరా అధ్యాయ వల్లే వాళ్ళకి సంబంధించిన ఏ విషయాలైనా ఆయన పూర్తి స్వేచ్ఛ తీసుకునే అధికారం నేను ఇచ్చాను అలాగే ఆయన కూడా పిల్లలకు కావాల్సిన ఏ పనులైనా సరే క్షణాలు చేయిస్తారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి వారసుడిగా అఖీరానందన్ సినిమాలోకి వస్తారా అంటే ప్రస్తుతం ఆ విషయం అఖీరాకే డిపెండెంట్ అయింది నేను వద్దని చెప్పలేదు వెళ్ళమని చెప్పలేదు ఆ డెసిషన్ అంతా కూడా ఆయనే తీసుకోవాలంటూ చెప్తున్నారు సో ప్రస్తుతం ఉపాసనకి సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించి రేణుదేశాయ్ ఇలా కామెంట్స్ చేయడం అందరినీ షాక్కి చేసింది సో మొత్తానికి పవన్తో తప్ప తర్వాత ఎవరితోనూ సినిమాలు చేయని రేణుదేసాయ్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అంటూ వస్తున్న మరి ఒక బయోపిక్లో రవితేజ సినిమాలో ఆమె ముఖ్య పాత్ర పోషించబోతోంది సో ఇక సినిమాలోకి ఆమె రీఎంట్రీ ఇచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇప్పుడు రేణుదేసాయ్ మారుతున్నట్టుగా సమాచారం